वेलकम टू एकेएस पॉलिटी लो उन्ना अन्नी टॉपिक्स वीडियो चेयंडी मैडम वाटनी माकु यूट्यूब लो पेट्टंडी सो दैट माकु चाला हेल्प अवुतुंदी अनी चाला मंदी रिक्वेस्ट चेसर सो वाळ्ळंदरी कोसम पॉलिटी ऑल टॉपिक्स सीरीज ऑफ वीडियोस नी चेसी मी अंदर कोसम अपलोड चेयालनी एकेएस टीम has taken this decision. So, ee roju nunchi manam all polity lo unnatundi anni topics brief ga meeku ardham ayyelaaga konni vishayalu annitini kuda manam series of videos ni ee roju nunchi manam start chestunnam. Okay, first of all rajyangam constitution of india gurinchi telusukune mundu అసలు ఈ రాజ్యాంగం ఎలా వచ్చింది దాని ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయం మీద ఫస్ట్ మనం కాన్సంట్రేట్ చేయాలి. సో ఈ రోజు మన టాపిక్ ఇంట్రొడక్షన్ టు కాన్స్టిట్యూషన్. ఇంట్రొడక్షన్ టు కాన్స్టిట్యూషన్ ఈ రాజ్యాంగం అనేది మనకి ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చిందా 1949-1950 January 26, 1950 की मन की एंटायर राज्यांगम फोर्स मन अंदर की अभी आइडिया उसे इधर स्टार्टिंग नीचे मन को राज्यांगम उंदा चरित्र वेल्ते मन को असल राज्यांगम अवसर एला वे परिस्थितुल्लो मन की राज्यांगानिकी संबंधित विषयालन्नी अंटे ई रोजु उन्नटुवंटि डाक्युमेंट रावडानिकी कारणालु एंटि अनेदि मनं परिशीलिंचाले. चरित्रलोकि वेल्ते गतंलो मन की राज्यांगालु उंडेवा अंटे उंडेवि कावु. मरी राजुलु परिपालन चेसारु मनकि इंडस్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి अनेक राज्यालु चरित्रलो मनकु उन्नायि. अक्कडि नुंचि मन चरित्र मोदलवुतुंदि. सो इंडस్ వ్యాలీ నుంచి मन चरित्र మొదలై మౌర్యస్ గుప్తస్ ఇలా ఏన్షెంట్ ఇండియా ఏన్షెంట్ హిస్టరీ ఉంది. అలాగే మిడివల్ ఇండియాలోకి వస్తే ఢిల్లీ సుల్తానేట్ అని ముగల్స్ అని అలాగే మరాతాస్ అని ఇలా రకరకాలుగా మిడివల్ ఇండియాలో ఉంది. మోడర్న్ ఇండియా అంటే మనకి బ్రిటిష్ పరిపాలన అంతా కూడా మోడర్న్ ఇండియా కిందకి వస్తుంది. సో మరి ఈ రాజులు పరిపాలన ఎలా చేశారు రాజ్యాంగం లేకుండా అంటే ప్రజల విశ్వాసం. అప్పటిలో రాజులకు ఇలాంటి రిటన్ కాన్స్టిట్యూషన్ ఐ మీన్ రిటన్ డాక్యుమెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని ఏది ఉండేది కాదు. అయితే ప్రజల విశ్వాసం ధర్మాన్ని మన రాజు పాటిస్తాడు అనేటువంటి ఒక విశ్వాసంతోనే అప్పటి కాలంలో పరిపాలన జరిగేది. సో అయితే మరి విశ్వాసంతో వ్యవహరించే వాళ్ళంటే ధర్మానికి అనుగుణంగా వ్యవహరించాలి ప్రజలైనా ప్రభువైనా అనేటువంటి ఒక విషయం మీద ఫోకస్ చేస్తూ ఆ రోజుల్లో పరిపాలన జరిగింది. అయితే క్రమంగా సంస్కృతి డెవలప్ అయ్యింది. కల్చర్ హస్ బీన్ డెవలప్డ్ యాజ్ వెల్ యాజ్ సివిలైజేషన్ కూడా మనకి డెవలప్ అవుతూ వస్తుంది. నాగరికత డెవలప్ అవుతూ వస్తుంది. సో నాగరికత డెవలప్ అవుతుంది, కల్చర్ డెవలప్ అవుతుంది, ప్రజలకు నీడ్స్ అన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. రకరకాల కొత్త కొత్త నీడ్స్ అంటే ఆకాంక్షలు మొదలవుతున్నాయి. దాంతో పాటు మతాచార్యుల ప్రభావం ఎక్కువైంది. వాళ్ళు మతాన్ని దృష్టిలో పెట్టుకొని మత గ్రంథాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని కొన్ని పుస్తకాలను మనుధర్మ శాస్త్రం లాంటి పుస్తకాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇలా పరిపాలించాలి, ప్రభువు ఇలా ఉండాలి, ఈ విషయాలు చేయాలి, ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మతాచార్యులు చెప్పటం మొదలు పెడతారు. సో ఇలా మొదలై ప్రభువు అంటే ప్రజలలో అవగాహన పెరిగే కొద్దీ ప్రభువుకు ఉన్నటువంటి అధికారాలకు ఒక హేతుబద్ధమైనటువంటి పరిమితి ఉండాలి అనేటువంటి విషయం రావటం మొదలైంది. దానిలో భాగంగా రాజులు ప్రజలకి మధ్య కొన్ని ఒప్పందాలు జరగడం చేసుకోవడం మొదలుపెట్టారు. ఇలా జరిగినటువంటి ఒప్పందాలే కాలక్రమంగా మనకి రిటన్ కాన్స్టిట్యూషన్ లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగాలు రావటానికి కారణమయ్యాయి. మరి ఆనాటి కాలంలో రాజులు ఏవైనా డెసిషన్స్ తీసుకున్నప్పుడు విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి అనుకున్నప్పుడు ఎలా చేసేవాళ్ళు,
ఇన్స్క్రిప్షన్స్ శాసనాలు రాతి ఫలకల మీద శాసనాలు తయారు చేయించి రాజు ప్రజలకు ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో ఆ విషయాలన్నిటినీ కూడా రాతి ఫలకాల మీద శిలల మీద శాసనాలు వేయించి ప్రజలు ఎక్కువగా ఉండే చోటు తిరిగే చోటు లైక్ టెంపుల్స్ కాని మార్కెట్ ప్లేసెస్ ఎస్పెషల్లీ టెంపుల్స్ సో ఈ టెంపుల్స్ ఇలాంటి చోట్ల ఎక్కువగా ప్రజలు తిరిగేటువంటి ప్రదేశాలలో ఈ శాసనాలపై ఐ మీన్ శిలలపై శాసనాలను చెక్కించి ప్రజలతో మాట్లాడేవాళ్ళు రాజులు ఆ శాసనాల ద్వారా ప్రజలకు ప్రజలతోటి వాళ్ళు కన్వే చేయాలనుకున్నటువంటి మెసేజ్ని కన్వే చేసేవాళ్ళు సో అలా మొదలై ఇలా ఈ ఒప్పందాలను చేసుకున్నటువంటి ఒప్పందాల ఆధారంగా లిఖితపూర్వకమైనటువంటి యాక్ట్స్ మొదలయ్యాయి రాజుల ఆజ్ఞలు మొదలయ్యాయి సో కాలానుగుణంగా 1787 లో బ్రిటిష్ వాళ్ళ అధీనంలో ఎన్నో దేశాలు ఉన్నాయి దానిలో ఇప్పటి వరల్డ్ కింగ్ ఏదైతే గ్లోబల్ పవర్గా ఉందో అప్పుడు అది అమెరికా ఏదైతే ఉందో అప్పుడు బ్రిటిష్ పరిపాలన అండర్లోనే పరిపాలనలోనే ఉండేది అమెరికాను కూడా బ్రిటిష్ వలసరాజ్యంగా పరిపాలించింది సో ఈ 1787లో అమెరికా బ్రిటిష్ నుంచి ఇండిపెండెన్స్ని తీసుకుని అంటే ప్రకటించుకుని అమెరికాలో అప్పట్లో 13 రాజ్యాలు అంటే 13 కంట్రీస్ అన్నీ కలిపి అమెరికాగా ఉన్నటువంటి అమెరికాలో భాగంగా ఉన్నటువంటి 13 కంట్రీస్ కూడా ఒక లిఖితపూర్వకమైనటువంటి అంటే స్వతంత్రం ప్రకటించుకున్న తర్వాత తమని తాము పరిపాలించుకోవడానికి ఒక లిఖితపూర్వకమైనటువంటి డాక్యుమెంట్ కావాలి రిటన్ డాక్యుమెంట్ ఈజ్ నీడెడ్ అని భావించి మొట్టమొదటిసారిగా వాళ్ళు అమెరికన్స్ ఈ రాజ్యాంగాన్ని రిటన్ రాజ్యాంగాన్ని రూపొందించుకున్నారు వాళ్ళ కోసం అయితే దాని తర్వాత ఫ్రెంచ్ రివల్యూషన్ స్టార్ట్ అయినప్పుడు 1789 ఆ టైంలో ఫ్రెంచ్ రివల్యూషన్ స్టార్ట్ అయింది ఫ్రెంచ్ రివల్యూషన్లో ముఖ్యంగా మనకి మూడు పదాలు ఎప్పుడూ వినపడుతూ ఉంటాయి ఏంటవి లిబర్టీ ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ సో లిబర్టీ అంటే ఏంటి స్వేచ్ఛ ఈక్వాలిటీ అంటే ఏంటి సమానత్వం అలాగే ఫ్రాటర్నిటీ అంటే సోదరభావం సౌభ్రాతృత్వం సో ఈ మూడు కూడా ఈ మూడు పదాలను ఫ్రెంచ్ రివల్యూషన్లో ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని విధాలా కృషి చేశారు సో ఇది ఇంప్లిమెంట్ చేయాలి అంటే దానికి సమగ్రమైనటువంటి రిటన్ డాక్యుమెంట్ ఉండాలి అనేటువంటి ఉద్దేశానికి ఫ్రెంచ్ గవర్నమెంట్ వచ్చింది సో దీనిలో భాగంగా వాళ్ళు కూడా ఈ 1789లో వాళ్ళకు కూడా ఒక రిటన్ డాక్యుమెంట్ని రిటన్ కాన్స్టిట్యూషన్ని ఫామ్ చేసుకున్నారు సో ఇలా అమెరికా ఇప్పుడు ఏదైతే ప్రపంచంలో గ్లోబల్ పవర్గా ఉన్నటువంటి అమెరికా కానీ అలాగే డెవలప్డ్ కంట్రీస్లో ఒకటిగా ఉన్నటువంటి ఫ్రాన్స్ కానీ ఇవన్నీ కూడా 18th సెంచరీలో మిడ్ ఆఫ్ ద 18th సెంచరీ అంటే 1789 1787లో అండ్ 1789లో ఈ అమెరికా ఫ్రాన్స్ రెండు కూడా తమ తమ పరిపాలన కోసం పరిపాలన సౌలభ్యం కోసం ఒక రిటన్ డాక్యుమెంట్ని అరేంజ్ చేసుకున్నాయి సో అప్పటి నుంచి ప్రతి రాజ్యం కూడా ఏదైతే స్వాతంత్రాన్ని ప్రకటించుకున్న తర్వాత సాధించిన తర్వాత ప్రజాస్వామ్యం పాటించేటువంటి దేశాలన్నీ కూడా తమను తాము పరిపాలించుకోవడానికి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో తమ రాజ్యాంగాలను రూపొందించుకోవడం అనేది మొదలుపెట్టాయి ఫైన్ మరి రాజ్యాంగం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అసలు ఎందుకు ఉండాలి ఈ రాజ్యాంగం అనేది అసలు రాజ్యాంగం అంటే ఏంటి దాని యొక్క విధులు ఏంటి రాజ్యాంగం ఉండడం వల్ల మనకి ఒరిగేదేంటి దాని అవసరం ఎలా వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి వాట్ ఈజ్ అ కాన్స్టిట్యూషన్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ ఫంక్షన్స్ అలాగే హౌ డస్ అ కాన్స్టిట్యూషన్ రిలేట్ టు అవర్ డైలీ యాక్టివిటీస్ లేదా డైలీ ఎగ్జిస్టెన్స్ సో మనం రోజు కూడా అంటే
డే టు డే యాక్టివిటీస్లో రాజ్యాంగం యొక్క పాత్ర ఏంటి, ఎందుకు ఉండాలి ఒక రాజ్యాంగం ఒక దేశానికి, ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయాల గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నాం, తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక దేశంలో మనం జీవనం సాగించాలి అంటే ప్రజలందరూ కలిసి కట్టుగా ఉండాలి, నంబర్ వన్. నంబర్ టూ, ఇలా కలిసి కట్టుగా ఒక దగ్గర బ్రతకాలి అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ వాళ్ళు పాటించాలి, లేదంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతకడం అనేది జరుగుతుంది. అప్పుడు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉత్పన్నం అయ్యేటువంటి అవకాశం ఉంది. సో పీపుల్ హ్యాస్ టు లివ్ టుగెదర్, ఫర్ దట్ దే నీడ్ అ సెట్ ఆఫ్ రూల్స్. సో ఆ సెట్ ఆఫ్ రూల్స్ని, ఎందుకు సెట్ ఆఫ్ రూల్స్ ఉండాలి అంటే మినిమల్ డిగ్రీ ఆఫ్ కోఆర్డినేషన్, అంటే సమన్వయత్వం ప్రజలలో ఉండాలి. కలిసి ఒక దేశంలో బ్రతకాలంటే ప్రజల మధ్య, అక్కడ నివసించే ప్రజల మధ్య సమన్వయత్వం ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి. సో అది ఉండాలి అంటే అందరూ కూడా బేసిక్గా ఫాలో అయ్యేటువంటి కొన్ని బేసిక్ రూల్స్ ఉండాలి. సో ఆ బేసిక్ రూల్స్ని మనం కొన్నిటిని ఫండమెంటల్ రూల్స్గా చేసుకుని వాటిని పాటిస్తూ ఒక రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. వాటన్నిటిని కూడా లిఖించుకుని ఇవి ఇవి ఫాలో అవ్వాలి, ఇలా ఇలా ఫాలో అవ్వాలి అనేటువంటి విషయాలన్నిటినీ కూడా లిఖించుకుని మనం ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం అనేది జరుగుతోంది. దెన్ ఫంక్షన్స్ ఏంటి, ఈ రాజ్యాంగం యొక్క విధులేంటి, రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం అది చేసేటువంటి పనులేంటి అనే విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇందాక చెప్పుకున్నట్టు సెట్ ఆఫ్ బేసిక్ రూల్స్ని ఫామ్ చేయడం, ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ టు ప్రొవైడ్ అ సెట్ ఆఫ్ రూల్స్, బేసిక్ రూల్స్, సో దాట్ ఇట్ విల్ అలో ఫార్ మినిమల్ కోఆర్డినేషన్, మినిమల్ డిగ్రీ ఆఫ్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద పీపుల్. అంటే ప్రజల మధ్య సమానత్వం సమన్వయత్వం కోసం కొన్ని బేసిక్ సెట్ ఆఫ్ రూల్స్ని ఈ రాజ్యాంగం ద్వారా మనం రూపొందించుకోవటం, అదే మొట్టమొదటి ప్రధానమైనటువంటి విధి, రాజ్యాంగం యొక్క విధి. నెంబర్ టూ విషయానికి వస్తే, రాజ్యం ఉంది, భారతదేశాన్నే తీసుకోండి, భారతదేశం ఉంది, భారతదేశాన్ని ఎవరు పరిపాలించాలి, ఆ పరిపాలించే వాళ్ళని ఎవరు ఎన్నుకోవాలి, పరిపాలించే వాళ్ళల్లో డెసిషన్స్ ఎవరు తీసుకోవాలి, అమలు ఎవరు చేయాలి, ఏంటి గవర్నమెంట్ ఎలా ఉండాలి, దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, అది పాటించేటువంటి తీసుకునేటువంటి అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ ఎలా ఉండాలి, ఈ విషయాలన్నిటినీ కూడా ఎవరికి వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు రూపొందించుకునేటువంటి వీలు లేదు. సో అంటే పటిష్టంగా ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉండాలి. ఓకే, గవర్నమెంట్ని ఇలా ఫామ్ చేయాలి, మనం ఎలక్షన్స్ ఇలా కండక్ట్ చేయాలి, ఎలక్షన్స్లో వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేయాలి. సో లెజిస్లేటివ్ రూల్స్, అంటే లెజిస్లేషన్స్, యాక్ట్స్ కానీ రూల్స్ కానీ తయారు చేసేవాళ్ళు వీళ్ళు, ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు వీళ్ళు. సో ఇలాంటివన్నీ కూడా డెసిషన్స్ తీసుకోవాలి అంటే దానికి ఒక రాజ్యాంగం అనేది ఉండటం అనేది చాలా అవసరం. దాని తర్వాత గవర్నమెంట్ని ఫామ్ చేసాం, పరిపాలించే అధికారాన్ని ఇచ్చాం, అలాగే ఆ అధికారాలు ఎంతవరకు ఉండాలి, లిమిటేషన్స్ ఎంతవరకు ఉండాలి, అంటే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్కి లిమిటేషన్స్ లేవా, లిమిటేషన్స్ లేకపోతే ఏం జరుగుతుంది, ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా వాళ్ళకి లిమిటేషన్స్ ఎంతవరకు ఉండాలి, వాళ్ళ పవర్స్ ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు వాళ్ళు వాళ్ళ యొక్క పవర్స్ని యూజ్ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి రాజ్యాంగం ద్వారానే మనం నిర్ణయించగలుగుతాం. ఇక నాలుగవ విషయానికి వస్తే, ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ ఎప్పుడు కూడా మారుతూ ఉంటాయి. ఆస్పిరేషన్స్ అంటే ఆకాంక్షలు, కోరికలు. సో ప్రజలు అంటే మనం ఇప్పుడున్నటువంటి టెక్నాలజికల్లీ డెవలప్ అయినటువంటి కాలంలో మనం ఉన్నాం. ఒకప్పుడు మనకి సెల్ ఫోన్స్ లేవు, ఇలాంటి సోకాల్ టీవీస్ లేవు, మీడియా లేదు, ఏమీ లేదు. మన యాన్సెస్టర్స్ ఈ ఫెసిలిటీస్ ఏమీ లేవు మన యాన్సెస్టర్స్కి. బట్ ఇప్పుడు మనకి రకరకాల ఫెసిలిటీస్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మొబైల్స్ వస్తున్నాయి, దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాప్స్ ఉంటున్నాయి, మనకి ఎలా కావాలో అలా టెక్నాలజీని మనం వాడుకుంటున్నాం. సో ఇప్పుడు మనకి ఇప్పటి మన అవసరాలు వేరు, ఒకప్పటి అవసరాలు వేరు. టెలిఫోన్ మొట్టమొదట కనిపెట్టినప్పుడు ప్రజలకున్న అవసరాలు వేరు,
ఈ రోజు టెక్నాలజికల్లీ డెవలప్డ్ ఇండియా డెవలపింగ్ వి కెన్ సే ఎ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ హ్యాస్ అక్కర్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ద పాయింట్ ఆఫ్ టెక్నాలజీ సో టెక్నాలజీ పెరిగిపోతుంది సో ఈ పెరిగిపోయినటువంటి టెక్నాలజీకి అనుగుణంగా ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ కూడా మారిపోతూ ఉంటాయి ఆకాంక్షలు మారిపోతూ ఉంటాయి సో ప్రజలకు కావాల్సినటువంటి విషయాలు ఏంటి ఎప్పటికప్పుడు దాన్ని మోడిఫై చేసుకుంటూ వాళ్ళకి ఎలాంటి కండిషన్స్ పరిపాలనా కండిషన్స్ క్రియేట్ చేయాలి అడ్మినిస్ట్రేటివ్ కండిషన్స్ క్రియేట్ చేయాలి వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేయాలి వాళ్ళ నీడ్స్ ఏంటి అనేటువంటి విషయాలన్నిటినీ కూడా రాజ్యాంగమే నిర్ణయిస్తుంది సో మనం మన రాజ్యాంగంలో 1949 నవంబర్ 26th మనకి కంప్లీట్ అయింది కొన్ని ప్రావిజన్స్ అప్పుడే మనకి ఇట్ హ్యాస్ కమ్ ఇన్ టు ఫోర్స్ అదర్ దాన్ ఎంటైర్ రాజ్యాంగం మనకి జనవరి 26th 1950 ఇట్ హ్యాస్ కమ్ ఇన్ టు ఫోర్స్ సో అప్పటి నుంచి కూడా మనకి చాలా అమెండ్మెంట్స్ చేసాం గవర్నమెంట్ చేసింది మన ప్రభుత్వం చేసింది ఎందుకు అమెండ్ చేయాల్సి వస్తుంది అకార్డింగ్ టు ద ఆస్పిరేషన్స్ ఆఫ్ ద పీపుల్ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళ నెసెసిటీస్కి అనుగుణంగా రాజ్యాంగాన్ని మనం అమెండ్ చేసుకుంటూ పోతున్నాం సో ఇది కూడా రాజ్యాంగం యొక్క ఫంక్షన్ ఒక వన్ ఆఫ్ ద ఫంక్షన్స్ నెక్స్ట్ నియంతృత్వ పరిపాలనను అరికట్టడం అసలు పరిపాలించే వాళ్ళకి ఎటువంటి కంట్రోల్ లేదనుకోండి ఏం చేస్తారు వాళ్ళు నియంత్రిస్తారు అందరినీ సో మన నియంతృత్వ పరిపాలన ఎలా ఉంటుంది అనే దానికి ఎగ్జాంపుల్గా హిట్లర్ పరిపాలనను మనం చూడొచ్చు సో అలాంటి నియంతృత్వ ప్రభుత్వం రాకుండా ఉండాలి అంటే ఒక సెట్ ఆఫ్ బేసిక్ రూల్స్ అనేది ఉండటం ముఖ్యం దట్టు రిటన్ డాక్యుమెంట్గా ఉంటే ఇంకా మరీ మంచిది సో రిటన్ డాక్యుమెంట్గా ఉంటే మనకి ఎప్పుడు కూడా ఎవిడెన్స్ ఉంటుంది మనకి మనం ఏమేం చేయాలి ఏం చేయకూడదు అనేది ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ అ డాక్యుమెంట్ రిటన్ డాక్యుమెంట్ లిఖితపూర్వకంగా ఉంటుంది దానివల్ల మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి విషయాలను ఈజీగా మనం నేర్చుకోవచ్చు సో ఇలాంటి ఫంక్షన్స్ అన్నీ కాన్స్టిట్యూషన్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క దేశంలో కూడా రాజ్యాంగం ఉండడం అనేది నెసెసిటీగా మారిపోయింది సో దానిలో భాగంగానే మనం కూడా మన భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మోడర్న్ మను ఆయన రాజ్యాంగాన్ని డ్రాఫ్ట్ చేసి మనకి ఎన్నో రాజ్యాంగాలను పరిశీలించి మన దేశానికి అనుగుణంగా ఏవేం ప్రావిజన్స్ ఉండాలో అవన్నీ కూడా ఈ రాజ్యాంగంలో పొందుపరిచి మనకి అందించారు సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఇంపార్టెన్స్ అండ్ ఇంట్రొడక్షన్ టు కాన్స్టిట్యూషన్ యాజ్ వెల్ యాజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ థ్యాంక్ యూ